మనల్ని ఉద్దేశించి మాట్లాడతారని సందనంగా తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా పసుపు సైన్యానికి పాదాభివందనం. ఉత్తరాంధ్ర గర్జించింది, ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. మీకు ఏమైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు, అదే ఎవరిని మోసం చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా. ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య తాతయ్య కంపట్లా. కూర్చో 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 కూర్చోబ్బా, తమ్ముడు కూర్చోవాలా, పక్కకు రా, వెనకాల కంపట్లేదంట. తమ్ముడు వినాలమ్మా, అనా ప్లీజ్ కూర్చోవాలమ్మా, వెనకాల కంపట్లేదు, తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు. మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు వచ్చేటట్టు స్వామి, కూర్చోండి ముందల, కూర్చో స్వామి, పుణ్యం ఉంటుంది నీకు, కూర్చోనా కాంటే ముందలోచి కింద కూర్చోండి, తప్పదు ఇంకా కుర్చీలు లేవు తక్కువనే కదా, కూర్చో పల్లెండి ముందలకు వచ్చి కూర్చో, కూర్చో అబ్బా ఇంకా తప్పదు కదా. తమ్ముడు ప్లీజ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3-3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థమవలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడేమైంది, ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఏఎల్ని, ఎస్ఏల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్లు ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వివరిస్తాం,
నేను ఎవరిని వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి ఈ సభాముఖంగా కోరుతున్నా. మొన్ననని నలుగురు కుర్రోలు కలిశారు. తమ్ముడు ఒక్క నిమిషం, తమ్ముడు మీలాంటి వాళ్ళే నలుగురు కుర్రోళ్ళని కలిశారు. వాళ్ళు అడిగారు, అన్నా మిమ్మల్ని ఎట్టి పరిస్థితి గెలిపించుకుంటాం కానీ జగన్కి మీకు తేడా ఏంటని వాళ్ళు నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తిని, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, నేను ప్రజల్లో తిరిగిన వ్యక్తిని, జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి. నాది స్టాన్ఫర్డ్ ఎంబీఏ అయితే జగన్ 10th class పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రలకి చెప్పిన. జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి, అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి అవార్డు అని. భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎటుగో ఇలాంటి పని చేయలేడు, కేబినెట్ కూడా ఎందుకు పనికిరాని కేబినెట్. అసలు ఈ